హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో యూరోప్లో ఒక అందమైన సాయంత్రం, అప్రాక్సిమేట్గా 6:30 అయింది ఈవినింగ్, సాయంత్రం 6:30 అయింది. సో సరే ఇక్కడ పార్క్లో నడుస్తూ ఇక్కడ టేబుల్ మీద రెస్టారెంట్లో టేబుల్ మీద కూర్చుంటే అది ట్రైపాడ్ కుదరట్లే. సరే ఈ పార్క్లోకి వచ్చి ఇక్కడ కింద కూర్చొని ఈ వీడియో వదులుదామని. సో గత 4 వారాలుగా, అంటే 4 వారాలే, గత 4 వారాలుగా ఎంగేజ్మెంట్ చాలా దొబ్బింది. మన ఛానల్లో ఎప్పుడూ లేనన్ని తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో దీనికి కారణం నెగటివిటీనా, లేకపోతే ఫర్ సమ్ రీజన్ రీచ్ అవ్వట్లేదా, థంబ్నెయిల్ ఇంప్రెషన్కి ఇంప్రెషన్స్ రావట్లేదా, లేకపోతే థంబ్నెయిల్ నోటిఫికేషన్ రావట్లేదా? చాలామంది ఏం చెప్తారంటే నోటిఫికేషన్ రావట్లేదని. కాకపోతే ఈ రెండేళ్ళు, అంటే ఆగస్ట్ ఇంకా ఆగస్ట్ నెల కదా అప్రాక్సిమేట్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళలోని ఇంత ఘోరంగా పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. సో మొన్న జరిగిన కాంట్రవర్సీ కారణంగా నెగిటివిటీ పెరిగి వ్యూస్ తగ్గిపోయాయా? లేకపోతే న్యాచురల్గానే ప్రతి ఛానల్కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి ఛానల్కి ఒక సైకిల్లో వస్తుంది అనమాట. అంటే ఆ అప్స్ వెళ్ళి మళ్ళీ ఒక సైకిల్ వెళ్ళి రీసెట్ అవుతుంది అనమాట యూట్యూబ్లో. అలాగన యూట్యూబ్ అయితే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అల్గోరిథం తెలీదు, ప్లస్ నేను ఎంసీఎన్లో ఒక్క రోజు కూడా లేను. సో బేసిక్గా అందుకని నాకు ఐడియా లేదు. సో ఎవరైనా యూట్యూబ్ ఎక్స్పర్ట్స్ ఉంటే, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోని మీరు కూడా సిమిలర్గా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కొంచెం అడ్వైజ్ ఇస్తారని. సో ఈయన నట్షెల్ మొన్న ప్రస్థానం సినిమా చూసా, ఎవరిది, సాయి కుమార్, సర్వానంద్. ఈ సినిమాలోని ఒక డైలాగ్ ఉందన్నమాట, ఏంటంటే అవసరానికి అడ్డదారులు తొక్కేవాళ్లే కానీ హీరోలు విలన్లు లేరు ఈ లైఫ్లో అని. అలాగా నాకు అర్థమైంది ఏంటంటే, మా జనరల్గా కలికాలంలో ఏంటంటే మనం పెరగలేకపోతే వేరే వాళ్ళని తగ్గించేసి మనం స్టెబిలైజ్ అవ్వడం అది కామన్ ఫీచర్. ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, బిజినెస్లో అయినా యూట్యూబ్ కూడా బిజినెస్లా చూసుకుంటే జనాలు ఏం చేస్తారంటే మనం ఒక లెవెల్కి రీచ్ కాలేకపోతే ఎదుటోడిని తగ్గించేసి ఎదుటోడిని చిన్నోడిని చేసేసి మనం పైకి ఎక్కడం అందులో ఎక్కడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు అది సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ కాదు. కాకపోతే దానివల్ల వ్యూస్ తగ్గాయా అన్న విషయం అయితే నాకు తెలియదు. మొత్తానికి ఛానల్లోనైతే ఎంగేజ్మెంట్ విపరీతంగా పడిపోయింది. ఇవాళ అయితే ఐ కెనాట్ బిలీవ్, ఇప్పటిదాకా నేను స్టార్ట్ చేసి 8 August 2020 స్టార్ట్ చేసి ఇంత తక్కువ వ్యూస్ అయితే ఇప్పుడు రాలే. కంటెంట్ పరం అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు, పోనీ ఇదేమైనా యూజువల్ కాంటెంట్ అంటే ఎవరు చూపించని బార్సిలోనా ఎఫ్సిబి, తెలుగులో నేను ఎక్కడ చూడలేదు. రాజారెడ్డి గారు బార్సిలోనా వెళ్ళారు కానీ ఈ స్టేడియం మొత్తం ఇన్సైడ్ అవుట్ చూపించారో లేదో నాకు తెలియదు. సగ్రాదా ఫెమిలీ నేను చూపించాను, అది కూడా ఆయన బయట నుంచే చూపించారు, లోపలి చూపించలే. సో చూపించని కంటెంట్, కొత్త కంటెంట్ చూపించినా కూడా రీచ్ రావట్లే. సో దానికి కారణం ఏదైనా అయ్యిండొచ్చు. మొత్తానికి జరిగింది ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ 9 August 2020 ఇప్పటికీ 17.3 crore, అంటే 17 crore 30 lakh వ్యూలు, 100% ఆర్గానిక్. ఫస్ట్ 2 వీడియోలకి గూగుల్ యాడ్స్ పెట్టాను, ఆ తర్వాత అంత ఆర్గానిక్, ఓకేనా? సో లైవ్స్లో లైవ్స్ అందరూ చేస్తారు, చాలామంది చాలా లైవ్లు చేశారు, అందరికీ ఆటోమేటిక్ వచ్చారు. సో ఆ ఐడియా అయితే, కాన్సెప్ట్ అయితే డిజైన్ చేసి ఐడియా వచ్చి అప్పుడు స్ట్రీమ్ యాడ్ లేదు, స్ట్రీమ్ యాడ్ లేకపోతే ఏదో ఓబిఎస్ ఏదో మొత్తానికి ఏదో కష్టపడి మొత్తానికి లైవ్లు చేసి ఒక లెవెల్కి అయితే ఛానల్ తీసుకొచ్చాం. ఛానల్ తీసుకొచ్చి తెలుగులో చూపించని చాలా 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 విషయాలు మొదటిసారి, అంటే ఎక్స్పీరియన్స్ కాదు, తెలుగు యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ నేనే ముందో చూపించా, ఇజ్రాయెల్ నేనే చూపించా, పాలెస్టైన్ చూపించా, మాచు పిచ్చి ఫస్ట్ నేనే చూపించా, బ్రెజిల్ రియో ది జనేరో సిటీ చూపించా, అలాస్కా చూపించా, ఇలా 1-2 ఎన్నో మొదటిసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లు, ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్, బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఇలాగా. సో కాకపోతే నేను ఎన్నోసార్లు చెప్పినట్టు జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు, నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు. ఫుల్ టైం ట్రావెలర్ కాదు అంటే ఒక జాబ్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, ఉన్నప్పుడు బ్యాగ్ వేసుకొని ఒక్కొక్క ఊర్లో 6 నెలలు 9 నెలలు 8 నెలలు ఉండి నేను వీడియోలు చేయలేను. సో నాకున్న కెపాసిటీలో ఎక్కువ ట్రావెల్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ కోసం, చూడండి చాలా తేడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కోసం ట్రావెల్ చేసి వీడియోల కోసం ట్రావెల్ చేసిన వాళ్ళని వ్లాగర్స్ అంటారు. నేను ట్రావెలర్ ఎలా అంటే నా కోసం నేను ట్రావెల్ చేస్తాను. సో నేను వెళ్ళిన 186 దేశాలు అప్పుడు, అవన్నీ యూట్యూబ్ లేకముందు, ఇన్స్టాగ్రామ్ లేకముందు మెజారిటీ చేసినవే. సో అలా ట్రావెల్ చేస్తాం. సో యూట్యూబ్లోని సరే రీచ్ వస్తుంది, మనకు ఒక రికగ్నిషన్ వస్తుంది అని యూట్యూబ్ ఛానల్ పెట్టాం. డెఫినెట్గా అది కూడా బాగా వెళ్ళింది, అంచెలంచెలుగా ఎదుగుతూ. ఇప్పటికి కూడా చెప్పాను కదా 17 crore 30 lakh వ్యూలు ఆర్గానిక్గా ఒక్కరోజు, ఒక్క రోజు కదా, ఒక్క క్షణం కూడా ఎంసీఎంఓ లేకుండా.
సో జనాలు ఏం చేస్తారంటే చాలా నెగిటివిటీ అయితే మొత్తానికి అప్లై చేశారు. ఒకటి స్టిక్ అవ్వకపోతే ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో 180 వెళ్ళలేదని, అది ప్రూఫ్లు చూపించాక అవి నిజం కాదని, ఇంకేదో చూపిస్తే అది నిజం కాదని, తర్వాత ఎంసీఎన్లో ఉన్నానని, ఎంసీఎన్లో లేకపోయినా అది ప్రూవ్ అవ్వకపోతే ఇంకోటి, ఇలా అయింది. నేనేమో ముందులో సీరియస్గా తీసుకోకపోయినా 9 గంటలు 10 గంటలు లైవ్లు చేసి ఆన్సర్లు చేయడం వల్ల అది రీచ్ కాలే. ఎలా అంటే ఆ లైవ్ ఎవరు 9 గంటలు చూడరు, ఎవరికి అంత టైం ఉంటుంది. సో అది నేను కూడా చిన్న చిన్న వీడియోలు చేయాల్సింది ఆన్సర్ ఇవ్వడానికి. సో మొత్తానికి అసలు విషయం ఏంటంటే నెగిటివిటీ ఇప్పుడు బిజినెస్ మోడల్లో, ఏదో బిజినెస్ మోడల్గా చూసుకుందాం, బిజినెస్ మోడల్లో చేసినప్పుడు ఏంటంటే వేరే బిజినెస్ని మనం సప్రెస్ చేయాలంటే వాళ్ళ మీద నెగిటివిటీ చేయాలి, ఆటోమేటిక్. అది ఇందులోని ఎవరు దోషులు లేకపోతే ఎవరు ఎవరు క్రిమినల్స్ అని ఏం లేదు, ఇది పరంపర జరిగేది సొసైటీలో. అది మనం యాక్సెప్ట్ చేయకపోతే మధ్య బుద్ధి తక్కువ. కాకపోతే ఎన్ని రకాలుగా నెగిటివిటీ చేయాలంటే అన్ని రకాలుగా చేసి మొత్తానికి అది స్టిక్ అయింది అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే సబ్స్క్రైబర్లు 611 ఉండేవారు, 611,000 ఉండేవారు నేను పాకిస్తాన్ యమెన్ ట్రిప్ నుంచి వెనక్కి వచ్చాక. నెగిటివిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అది 592,000 వెళ్ళిపోయింది, అంటే ఇంచుమించుగా 20,000 మంది వెళ్ళిపోయారు, అంటే అన్సబ్స్క్రైబ్ చేసేసారు. మళ్ళీ ఇవాళ చూస్తే 609, నేను ఒక్క సబ్స్క్రైబర్ని కొనుక్కోలేదు, అన్నీ ఆర్గానిక్గా మళ్ళీ 609కి వచ్చేసింది, అంటే మళ్ళీ 17,000 మంది వెనక్కి వచ్చేసారు. సో 17,000 మంది వెనక్కి వచ్చినా కూడా స్టాటిస్టికల్గా ఇంత తక్కువ వ్యూస్ రావడం అర్థం కావట్లే. సో నేనేమనుకుంటున్నానంటే ఏమో ఛానల్ లైఫ్ అయిపోయిందో లేకపోతే యూట్యూబే ఒక సైకిల్ చేస్తుందని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అలా సైకిల్ చేసి నోటిఫికేషన్స్ పంపించట్లేదు చూపించట్లేదు అని అనుకుంటున్నా. మళ్ళీ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ లాగా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. కొన్ని కంటెంట్ ఏమైనా బోరింగ్గా రొటీన్ కంటెంట్ అంటే రొటీన్ కంటెంట్ కాదు. స్పెయిన్లో, బార్సిలోనాలో సగ్రద ఫెమిలియా లోపల కానీ, లేకపోతే క్యాంప్ ను ఎఫ్సిబి ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనా కానీ, ఆండోరా కానీ, ఇవన్నీ మొదటిసారి చూపించినవే. సరే, మొత్తానికి జరిగింది ఏదో జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంత టైం వెచ్చించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలుగా ఒక ప్లేస్కి వెళ్ళి అది చూసి ఎంజాయ్ చేయడానికి అది అన్ని యాంగిల్స్లో రికార్డ్ చేసి, అంటే మామూలు ఫోన్తో అయినా రికార్డ్ చేసి దానికి చెప్పి ఇంటికి వచ్చి క్లిప్లు యాడ్ చేసి ఎంత సింపుల్ ఎడిట్ చేసినా దానికి చాలా టైం పెడుతున్నాం కదా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ముందర ఒక ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ వస్తుంటే, జనాలు చూస్తుంటే, వాళ్ళ కామెంట్లు వేస్తుంటే అట్లీస్ట్ మనకి ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిఫికేషన్ అంట, సరే ఎంతమంది చూశారు ఇలా అనిపించింది ఇది విషయం అని అనిపిస్తుంది. ఇప్పుడు అదంతా లేకపోతే నాకు అనిపిస్తుంది ఇంత టైం వెచ్చించి ఇంత పెద్ద ఛానల్, అంటే 609,000 అంటే చిన్న ఛానల్ ఏం కాదు, మనకన్నా పెద్ద ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ చిన్న ఛానల్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. నాకన్నా ఎక్కువ కష్టపడుతూ ఎక్కువ స్ట్రగుల్ చేస్తూ రీచ్ రాక, సో నాకు మీ మనసులో ఉన్నమాట, అంటే ఇంత రీచ్ వచ్చిందని కంటిన్యూ చేద్దామా తక్కువ వ్యూస్తోనే. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం వ్యూస్ మీద వచ్చే డబ్బుల మీద అయితే డిపెండెన్సీ లేదు, లక్కీగా ఎన్నాళ్ళుగా జాబ్ చేస్తూ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సెటిల్ అయిపోయాం కాబట్టి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా నా ట్రావెలింగ్ అయితే ఆపదు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ లేనప్పుడే ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని మీకు చెప్పాను కదా. సో యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా ట్రావెలింగ్ ఆగదు. సో ఎలాగా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ కోసం ట్రావెల్ చేయట్లే, ఎలాగా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నా ప్లెజర్ కోసం రికార్డ్ చేస్తున్నా. దానికి మరి ఏమో మరి డ్యూరేషన్ ఎవ్రీడే కాకుండా 3 రోజులకోసారి 4 రోజులకోసారి పెట్టలేమో, 2 రోజులకోసారి పెట్టలేమో, ఒక ఊరు వెళ్తే మొత్తం అంతా డీటెయిల్గా పెట్టకుండా ఆ ఊర్లోని ఏవైనా ఇంపార్టెంట్ కానీ లేకపోతే ఆ ఊర్లో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ల్యాండ్ మార్క్స్ పెట్టడం కానీ అలా చేద్దామా అని అర్థం కావట్లే. ఎవరైనా యూట్యూబ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, కాజ్ ఓన్లీ నెగిటివిటీ కాజ్ వలన ఇంత పడిపోయిందా అంటే అది ఎందుకో అది జల్లవట్లేదు. ఎందుకంటే కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి, కొన్ని వీడియోస్ వెళ్ళట్లేదు. సో అది గైస్ మీమాంస. సో ఇది షేర్ చేసుకుందామని ఒక ఐడియా అయితే వచ్చింది. ఛానల్ అంటూ ఆపేద్దామా, దీని మీద టైం స్పెండ్ చేసి నాకే అర్థం కాని పరిస్థితి, అందుకని ఇవాళ ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో కూడా రీచ్ వస్తుందో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వీడియో అయితే పెట్టాను. తర్వాత ఇంకో అడ్వాంటేజ్, నేను వీడియో యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లో ఎన్నో వీడియోస్లో పెట్టాను, ఎప్పుడు యూట్యూబ్ని ప్లానే చేసుకోకండి, ప్లాన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ బాగా వచ్చాయి, సరే నాకే ఒకవేళ నేను ఒక స్ట్రగ్లింగ్ యూట్యూబర్ అనుకుందాం, అన్నీ వదిలేసి యూట్యూబ్ మీద ఫుల్ ఫ్లెజ్గా పడిపోయాను అనుకోండి, 2 ఏళ్ళు విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ఎలా అంటే కొన్ని ఆర్డినరీ రెగ్యులర్ వ్లాగ్స్ కూడా మిలియన్స్, 600,000, 700,000 లేకపోతే 17-30 లక్షలు రావు కదా. సో ఇలా చేసేసి ఉంటే నాకు ఇంకో జాబ్ కానీ సోర్స్ కానీ సేవింగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సడన్గా వ్యూస్ పడిపోయి ఎలా సర్వైవ్ అవుతాం,
అందుకని నేను ముందరి నుంచి ఎప్పటి నుంచో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు చదువుకోండి, జాబ్ సెటిల్ అయిపోండి, దీన్ని ఒక హాబీగానే పెట్టుకోండి, ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టకండి. ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా యూట్యూబ్లో సర్వైవ్ అయిన వాళ్ళు మీరు ఫింగర్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒకలా ఇద్దరా ముగ్గురా. ఇప్పుడు ఉమా బ్రదర్ కూడా చాలా విపరీతంగా వ్యూస్ వచ్చేవి, సడన్గా ఏదో అయ్యి ఆయనకి తగ్గింది. అంటే ఓవరాల్గా ఆయన జాబ్ మీద ఆయన వ్యూస్ బెటర్ ఏమో, ఆయన గురించి యాక్చువల్లీ సారీ, ఆయన గురించి ప్రస్తావన అవసరం తీసుకొచ్చాను, తీసుకురాకూడదు, జనరల్గా చెప్తున్నా. సో ఇంకో రిమైండర్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చూసి ఎప్పుడు కూడా యూట్యూబ్ ప్లాన్ చేసుకోకండి, ప్లాన్ బీనే చేసుకోండి. సో ఒకవేళ నేను ఛానల్ చేసినా చేయకపోయినా, ఛానల్ ఆపేసినా కూడా నా ట్రావెలింగ్ అయితే ఏం మారదు. ఎందుకంటే ట్రావెలింగ్ మనం ప్యాషన్ కోసం, నా ప్లెజర్ కోసం తిరుగుతున్నా. తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా, నా ప్లాన్ ఏంటంటే వచ్చే 6 నెలల్లో అంటే ఈ సంవత్సరం కానీ కొన్ని దేశాలు అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఆ దేశాలు ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మొత్తానికి 2022 డిసెంబర్ కానీ 2023 జనవరి ఫిబ్రవరి మార్చ్లోగా అన్ని దేశాలు కంప్లీట్ చేసేద్దామని. అన్నీ కంప్లీట్ చేస్తే ఎవ్రీ కంట్రీ స్టాంపో, ఎవ్రీ కంట్రీ పాస్పోర్ట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే, ర్యాండమ్గా మనకు ఒక 20 దేశాలు ఇస్తారు. ఆ 20 దేశాల్లో మనం ఫోటోలు చూపించాలి, వీడియోలు చూపించాలి, స్టాంప్ చూపించాలి. ఒక స్టాంప్ లేకపోతే, ఎందుకంటే యూరోప్లో చాలా దేశాలకి స్టాంప్ లేదు, నాకు 145 స్టాంపులు చూపించినప్పుడు కూడా జనాలు ఆ ఫోటోలు ఏవి వీడియోలు అంటే, కొన్ని దేశాలకి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రూజ్లో బహామాస్ వెళ్ళాం అనుకోండి, దానికి స్టాంప్ లేదు, అర్థమైందా. తర్వాత ఇక్కడ మన కెరీబియన్లో వెస్ట్ కెరీబియన్ నేషన్స్ ఉన్నాయి, ఎలాంటివంటే యాంటిగా బార్బుడా అని, లేకపోతే సెయింట్ లూషియా అని, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అని, అలాంటి కొన్ని కంట్రీలో అప్పుడప్పుడు స్టాంప్స్ చేయమాట. సో ఇలాంటి స్టాంప్స్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. స్టాంప్స్ లేకపోయినా అక్కడ హోటల్ రిసీటో, స్పెండ్ చేసినట్టో, హోటల్లో బుకింగో ఏదో చూపిస్తే, సో మొత్తానికి అది ఎలాగో వచ్చేస్తుంది. కాబట్టి 186, 187 ఈ కాంట్రవర్సీ, 10 కోట్లు ఇస్తాయి, 20 కోట్లు ఇస్తాం, ఇవన్నీ టైంపాస్, టైం వేస్ట్. అవి నిజంగా ఎవరు వచ్చి చూపించినా కూడా ఇంకేదో వంక పడతారు, అది ఎలాగా అయిపోతుంది. మన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి పరిస్థితి అయితే ఇది. సో దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇందా చెప్పినట్టు ప్రస్థానంలో డైలాగు, అవసరానికి దారులు తొక్కేవాళ్ళు కానీ ఎవరు హీరోలు విలన్లు ఎక్కడా లేరు. మన టైం బాగున్నప్పుడు అంటే బాగా వ్యూస్ వచ్చినప్పుడు ఎంత చెత్త పెట్టినా వ్యూస్ వెళ్తాయి. మన ఛానల్ లోలో ఉన్నప్పుడు డజంట్ మ్యాటర్, ఏదో వెళ్ళి ఒక హంటింగ్ వ్లాగ్ చేసినా, ఒక ఫిషింగ్ వ్లాగ్ చేసినా, పారాషూటింగ్ చేసినా వ్యూస్ రావు. సో అది ఛానల్ రీచ్ బట్టి. సో ఛానల్ రీచ్ అయితే నాకు అర్థమైంది, విపరీతంగా పడిపోయింది. అది నెగిటివిటీ వల్ల పడిపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. ఓవరాల్గా మరి ఛానల్ ఒక టర్న్ అన్నమాట. సో చూడాలి ఇంకేమవుతుందో అని. ప్రస్తుతానికి అయితే నేను అనుకుంటున్నా కొన్ని అట్లీస్ట్ వ్లాగ్స్ తగ్గిద్దామని. మొన్న మూవీ రివ్యూ చేస్తే అది ట్రెండింగ్లోకి వెళ్ళింది, అది సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ జనాలు అడగొచ్చు మరి అదే ట్రెండింగ్ ఎలా వెళ్ళింది అని. అది నోటిఫికేషన్స్ కాదు, అంటే లైగర్ సినిమా జనాలకి చాలా క్యూరియాసిటీ, ఉత్సుకత ఏమంటారు, క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏంటంటే సినిమా హిట్ అయిందా, బాగుందా, బాగాలేదా అని. సో అది యూట్యూబ్ సెర్చ్లో లైగర్ అనుకోవట్టుగానే ఫస్ట్ నా రివ్యూ ఇస్తాను కాబట్టి, ఏ సినిమాకైనా ఫస్ట్ రివ్యూ కాబట్టి అది వెళ్ళింది అనుకుంటా. అది ఓన్లీ కంటెంట్ బేస్డ్ మీద, యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ మీద. సో ఛానల్ అయితే ప్రాబ్లంలో ఉంది. సో హేటర్స్ అందరూ ఫుల్గా పండుగ చేసుకోండి. చాలామంది జనాలు వచ్చి ఏదో నాకు వ్యూస్ కనబడినట్టు, ఏందన్నా వ్యూస్ అలా తగ్గిపోయి, ఏందన్నా వ్యూస్ అలా పడిపోయి కావాలన్నమాట. అంటే మన ఏమంటారంటే ఇంగ్లీష్లో రబ్బింగ్ సాల్ట్ టు ద వూండ్స్ అని. నాకు ఎన్ని వ్యూస్ వచ్చా నాకు కనబడవా, అది రిమైండ్ చేయక్కలే కదా. సో అది అది నేనేమి కంటెంట్ స్టైల్ మారిందనో, గోప్రో వాడట్లేదనో, లేకపోతే డ్రోన్ వాడట్లేదో, ఇవన్నీ కాదు. ఇవన్నీ కన్వీనియంట్గా ఎవరికి సూచనలు చెప్తున్నారు. డెఫినెట్గా గోప్రో వాడకుండానే, మ్యూజిక్ వాడకుండానే ప్లెయిన్ ఐఫోన్తోనే 2 ఏళ్ళు 17 కోట్లు 35 లక్షలు వీలు తెచ్చుకున్నానంటే, సో అవన్నీ కాదు. ఛానల్ అయితే మొత్తానికి తక్కువలో ఉంది. సో చూస్తాను, అంటే ఇంకొన్నాళ్ళు చూద్దాం, చూసి ఇది కుదరకపోతే అప్పుడు 100% ఇంగ్లీష్లోని. ఇప్పుడు ఈ ఛానల్ ఎలా బిల్డ్ చేసామో అలాగే ఇంగ్లీష్లోని నేను వ్లాగ్స్ పెట్టి సంవత్సరంన్నర అయింది. స్లోగా మళ్ళీ అదొక థ్రిల్ అన్నమాట, 0 నుంచి స్టార్ట్ చేసి ఇంగ్లీష్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇంగ్లీష్లో వ్లాగ్లు చేసి తెలుగులో ఒకేషనల్గా పెడదామని అనుకుంటున్నా. సో ఛానల్ అయితే ఇంత లెవెల్గా దాకా తీసుకొచ్చాం కాబట్టి న్యాచురల్ డెత్ అయిపోయిందాక సిక్ పేషెంట్ అయినా కూడా ఒకేషనల్గా వీడియోలు పెడదామని. సో మొత్తానికి ప్రస్తుతానికి అయితే నా హీటర్స్ ఒకళ్ళిద్దరు కాదు, దండి దండిగా ఉన్నారు, పుష్కలంగా ఉన్నారు. మా ఊర్లోనే ఉన్నారు, మా నైబర్హుడ్లో ఉన్నారు, మా విశాఖపట్నంలో ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి, పండుగ చేసుకోండి, అది విషయం. సో మర్చిపోకండి, ఇది మాత్రం మీరు ఎప్పుడు యూట్యూబ్ని ప్లాన్ ఏ చేసుకోకండి, ఎప్పుడు యూట్యూబ్ ప్లాన్ బి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఛానల్స్ నాకు తెలుసు,
కిందకెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పైకి వచ్చి కిందకెళ్ళిపోయి కొన్ని ఛానల్స్ ఆ కిందకెళ్ళిపోయి అలా కిందనే ఉండిపోయాయి. సో మన ఛానల్ పరిస్థితి ఏంటి అన్నది ఓన్లీ టైం చెప్తుంది, ఎందుకంటే మనకు తెలియదు ఆన్సర్ కాబట్టి. సో ఎవరెవరైతే మొత్తానికి హార్డ్ కోర్గా సపోర్ట్ చేశారో, ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన జనాలు టైం వచ్చింది కదా అని ఎక్కేసి కుమ్మేసిన చాలామంది అయితే సాఫ్ట్గా మన సాఫ్ట్ సపోర్ట్స్ ఎక్కువ అని చెప్పాను కదా, సాఫ్ట్ సపోర్ట్స్ చాలామంది సపోర్ట్ చేశారు. బట్ వాళ్ళు కూడా ఎవ్రీడే వెళ్ళి ఓ రవి తెలుగు ట్రావెలర్ ఏం పెట్టాడు అని వెళ్ళి క్లిక్ చేయరు కదా. సో అందుకని ఎవరికైనా ఫోన్లో నోటిఫికేషన్ వస్తేనే చూస్తారు, నోటిఫికేషన్ రావట్లేదు, ముందు డిస్లైక్లు విపరీతంగా కొట్టి ఒక బ్యాచ్ ఫామ్ అయిపోయి ఏ వీడియో పెట్టినా రిపోర్ట్లు ఎలా అంటే, యూజువల్గా 5% 6% డిస్లైక్స్ వస్తాయి. ఒక స్టేజ్లో ఏంటంటే 50-60% డిస్లైక్లు వచ్చేవి, 50% అంటే 10,000 లైక్స్ వస్తే 10,000 డిస్లైక్లు అన్నమాట. ఆ విధంగా ఒక ఒక ఆర్గనైజేషనల్గా అలా క్రియేట్ చేశారు. బట్స్ ఓకే, ఏమంటారంటే జో జీతా ఓ ఈ సికందర్ కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రైటా తప్ప న్యాయమా అన్యాయమా అన్నీ పనికిరావు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయితే మంది సక్సెస్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి మన ఛానల్ ప్రాబ్లం ఉందని అర్థమైంది. సో ఇది గైస్, ఇది బ్రీఫ్గా ఈ వీడియో చేద్దామని. అంటే జనాలు ఉత్సుకతో చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు, అన్న ఏమయ్యాయి వ్యూస్ ఏమయ్యో నాకు తెలిస్తే నేనే ఫిక్స్ చేసుకుంటాను కదా, వ్యూస్ ఏమయ్యో నాకు తెలియదు, అందుకని మళ్ళీ అడుగుతున్నా. ఎవరైనా ఐడియా ఉండుంటే మీరు జస్ట్ ఇమాజినేటివ్ ఆన్సర్ చెప్పకండి, నువ్వు గోప్రో వాడట్లేదు కాబట్టి వ్యూస్ తగ్గిపోయి, లేకపోతే ఇలా లెక్చరర్ అలా చెప్పిన కాబట్టి వ్యూస్ తగ్గిపోయి, లేకపోతే డ్రోన్ వేయలేదు కాబట్టి వ్యూస్ తగ్గిపోయి. డ్రోన్ వేసి వ్యూస్ రాని వాళ్ళు చాలామంది నాకు తెలుసు, చక్కకాల మ్యూజిక్ వాడి రాని వాళ్ళు నాకు తెలుసు. సో ఏంటి రీజనో తెలీదు. యూట్యూబ్ ఇష్యూ అయితే, నోటిఫికేషన్ ఇష్యూ అయితే యూట్యూబ్ని అడ్రస్ చేయాలా, ఏమైనా సజెషన్స్ ఉంటే అవి చెప్పండి. సో అది గైస్ సింపుల్ ఇది. సో ఈ ట్రిప్లోని 20 దేశాలని చెప్పాను కదా, 20 దేశాల్లోని ప్రస్తుతానికి స్పెయిన్ అయింది, ఆండోరా అయింది, జర్మనీ ఇప్పుడు అవుతుంది. సో జర్మనీ తర్వాత యూరప్లో ఇంకో 2-3 దేశాలు ఉన్నాయి, అండ్ అన్నీ వెళ్ళినవే. స్పెయిన్ 4 సార్ 5 సార్, ఆండోరా 2 సార్, జర్మనీ లెక్కలేదు ఎన్నిసార్లు ల్యాండ్ అయ్యాం. తర్వాత మిగతా వెళ్ళే 3 దేశాల్లోని 2 దేశాలు కూడా చాలాసార్లు వెళ్ళినవే, ఎందుకంటే నా రౌట్ అలా కుదిరింది అన్నమాట. సర్లే ఈసారి కూడా పుష్ లేకుండా పరిగెడుతూ కాకుండా రిలాక్స్గా హోటల్లో ఉండి లోకల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ నా లీజర్గా అన్నీ చూస్తూ చేస్తున్నా. సో ఆ తర్వాత ఏం చేయాలి, అంటే 20 దేశాలు ఏంటి, ఏవి కొత్త నేను వెళ్ళాల్సినవి అయితే ఓపెన్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అని ఎలాగైనా కంప్లీట్ చేయాలని. అది గైస్. సో ఛానల్ అప్డేట్, ఆర్టీటీ ఛానల్ అప్డేట్. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ ఛానల్ నేను అఫీషియల్గా మూసేసేటట్టయితే, అంటే బ్లాగ్స్ ఆపేసేటట్టయితే అఫ్కోర్స్ చెప్పే మూసేస్తాను. ప్రస్తుతానికి అయితే స్లోగా కంటిన్యూ చేస్తాను, ఎలా వ్యూస్ వస్తే అలా. సో అది ఇవాటి అప్డేటు. లైవ్ చేసి చాలా రోజులైంది, లైవ్ కూడా ఒకసారి చేయాలి. లైవ్కి టైం కుదరట్లే, లైవ్ మేబీ నెక్స్ట్ వీకో ఆ నెక్స్ట్ వీకో డెఫినెట్గా లైవ్ చేసి అందరితోనే మాట్లాడతాను. ఈసారి ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ లైవ్ అంటాను కదా, ఈసారి అందరితో, నా హీటర్స్తో కూడా జనాలకి ఏవేవో క్వశ్చన్లు ఉన్నాయి వాళ్ళు కూడా మాట్లాడి ఒకసారి అడ్రస్ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఏమో అనిపిస్తుంది. లేకపోతే మన పేరుతోని ఏవేవో కనెక్ట్ చేసి దొంగతనంగా క్రియేట్ చేసి ఇక్కడి నుంచి ఒక క్లిప్ తీసి సినిమాలోని పాలిటిక్స్లో చేస్తారు, ఇలానే అమెరికన్ పాలిటిక్స్లో చేస్తారు, ఇండియన్ పాలిటిక్స్లో కూడా చేస్తారు. మనం 10 ఏళ్ళ బ్యాక్ ఒకటి మాట్లాడితే, ఇవాళ ఒకటి మాట్లాడితే, ఈ 2 ఈవెంట్స్ కట్టి కన్వీనియన్స్గా. సో జరిగినంతకాలం జరుగుతాయి, ప్రస్తుతానికి అయితే బాగా జరిగినట్టున్నాయి. సో ఇది గైస్. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్ ఇంకా మీరు చూస్తున్నట్టయితే, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే కానీ రీచ్ పెరగదు అన్నట్టుంది, లైక్లు ఎక్కువ రావట్లేదు కాబట్టి రీచ్ రావట్లేదు. సో ఇది సారాంశం ఇవాళ వ్లాగ్, సింపుల్ వ్లాగ్, ఓన్లీ టాకింగ్ వ్లాగ్ కదా. టాకింగ్ వ్లాగ్స్ అయితే చాలా ఈజీ, ఒక కెమెరా పెట్టుకొని అరగంట మాట్లాడిస్తాం, అరగంట మాట్లాడేసి పెట్టేస్తే 1 లక్ష వ్యూలు వస్తే ఈజీ మాట. ట్రావెల్ చేసి ఎడిట్ చేసి ఇవన్నిటికన్నా ఇవి ఈజీ. అది గైస్. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జనరల్ పర్స్పెక్టివ్, జనరల్ రియలైజేషన్ అన్నమాట. అంటే 3-4 వారాల నుంచి వ్యూస్ తగ్గితే మనకే ఒక రియలైజేషన్ వస్తుంది కదా, ఏం జరుగుతుంది, ఏంటి అసలు, ఏమైండొచ్చు అని. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఎవరు ఫ్రెండ్లు ఉండరు, ఎవరు ఎనిమీస్ ఉండరు, అవసరాన్ని బట్టి అందరూ ఫ్రెండ్స్, అవసరాన్ని బట్టి అందరూ ఎనిమీస్. ఇది లోక సత్యం, అది తెలుసుకున్నప్పుడు మనం బాగా అవుతామన్నమాట. సో ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే, యూట్యూబ్ మీద 100% డిపెండెంట్ కాదు కాబట్టి వీ విల్ సర్వైవ్. అది గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.